బంగారు తల్లి పాల కోసం ఏడుస్తున్నావా? డబ్బులు ఉంటా బావుంది మందికి. ఏవయ్యా, పిల్లోడు పాలు అయిపోయి గుప్ప పెట్టి ఏడుస్తుంటే వినపడదా ఏంటి? ముంతలో దాచిపెట్టిన డబ్బులు ఇస్తున్నా వంద, త్వరగా వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చేయి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే. అరే సింగా, ఎక్కడ సచ్చావరా? షేవరింగ్ తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ. మా బాబుకి ప్రాణం బాగలేదని సిటీకి వచ్చానండి మందులకి. సరే చావు, నా బాధ నేను పడతానులే. అరే ఈ లైన్ ఏంటి? తిరుపతి దర్శనం క్యూ లైన్లా తయారైంది. బాబు, నేను పక్కూరు సర్పంచ్ గారిని కొంచెం మందు తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి. నువ్వు సర్పంచ్ అయితే మాకేంటి, ఊడిపోయిన పంచి అయితే మాకేంటి, ముందు ముందు అంతా సమానమే. ఓ లైన్ లో నిలబడు, దాంట్లో బట్టి వెయిటింగ్ ఇక్కడ. సర్పంచ్ గారు, నా లైన్ లో నుంచి తీసుకోండి మీరు. బాబు, మ్యాన్సన్ హౌస్ ఫుల్ బాటిల్ ఒకటి ఇవ్వండి. లేదండి, హాఫ్ బాటిల్ అని ఇవ్వండి. ఇవ్వండి డబ్బులు. లేదండి. సరే, క్వార్టర్ అయినా ఇవ్వండి. క్వార్టర్ లేదండి. మరి ఏమున్నాయా తాగడానికి? మందు లేక నాలుగు పీకేస్తుంది. రెడ్ లేబుల్ ఉంది, క్వార్టర్ 400 అండి. అరే సింగా, ఏ మందులు కొట్టుకురాను వచ్చింది? నా యాల ఓ పెగ్గేని నీ పని చెప్తా. కాళ్ళు చేతులు షవరింగ్ వచ్చేస్తున్నాయి గారు. లైన్ చూసారుగా, ఓ 90 వేద్దామని. అది కాదురా, గేదెకి గుర్తు పెట్టలేదంట, మేత వేయలేదంట. వెళ్ళే త్వరగా. అతగనయ్యా, 3 కిలోమీటర్లు 3 నిమిషాలు వచ్చేస్తా. దర్జాగా ఇంట్లో కుర్చీలో కూర్చుని తాగే నాకు ఏంటి ఇంత గతి పట్టింది? ఆ ఎవరో చూడకుండా ఈ మూలన కానిచ్చేద్దాంలే. అమ్మయ్యా, ఒక పెగ్గు పెడితే గాని మనిషిని కాలేపోయా. నాయుడు గారు, మీరు ఇక్కడ మీ బండి చూసి మీకోసం వెతుకుతున్నా. పనోడు లేక ఇదిగోండి ఇలా అయింది. అయినా మన బాధలు మనమే గుండె తెచ్చుకున్నామండి భూపతి గారు. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వాళ్ళని గెలిపించి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని నెత్తిన పెట్టుకుని కూర్చున్నాం. సర్పంచ్ అయ్యుండి మీరు కూడా ఇలాగ ఆలోచిస్తున్నారా? అసలు మన ప్రభుత్వం అంచెలంచెలుగా మద్య నిషేధం ఎందుకు అమలు చేస్తున్నారనుకుంటున్నారు? ఆ ఏముందులండి భూపతి గారు, మందు కొరత పెట్టి ఎక్కువ రేట్లు అమ్ముకుని ప్రభుత్వాలు సొమ్ము చేసుకుందామని. ముందు మానేయమనే కానీ ఎక్కువ రేట్లైనా కొని తాగమని కాదు, తప్పుగా ఆలోచిస్తున్నారు రాయుడు గారు. మనల్ని క్రమంగా ఈ మందు మహమ్మారి నుంచి దూరంగా ఉంచడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం. మీకేంటండి మందు అలవాటు లేదు, ఎన్ని కౌర్లు అని చెప్తారు. చూశారుగా పొద్దున్నే పెగ్గు పడటం లేట్ అయ్యేపాటికి ఎలా వణుకొచ్చేసిందో. అదే ఆ వ్యసనమే మనిషిని దిగజారుస్తుంది, విలువలు లేకుండా చేస్తుంది, కుటుంబాన్ని బజారు పాలు చేస్తుంది. సరే ఒకటి చెప్పండి రాయుడు గారు, చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీకు మందు తాగించే పెంచారా? లేదు కదా. మధ్యలో వచ్చిన అలవాటు మధ్యలోనే పోవాలి. బతికినంతకాలం తాగుదామంటే ఇదేమన్నా మంచి అలవాట? ఒకటి తాగటం మొదలెడితే ఆ ప్రభావం కుటుంబం మొత్తం మీద ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలుంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయా? ఒకసారి ఆలోచించండి రాయుడు గారు. మందు వల్ల కుటుంబ ప్రతిష్ట దిగజారిపోతుంది, సమాజంలో విలువలు పోతాయి. తాగుబోతుని ఎవరైనా లెక్క చేస్తారా? సరే ఆలోచించండి.
భార్యాబిడ్డల ఆత్మీయత అనురాగాలు కూడా మంట కలిసి మనిషిని మృగాన్ని చేస్తుంది. ముందు కోసం తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను హతమార్చిన సంఘటనలు సమాజంలో రోజు చూస్తూనే ఉన్నాం. అంతెందుకు మీ నాన్నగారు ఇచ్చిన 100 ఎకరాల్లో నువ్వు తాగగా మిగిలింది ఎంత? ఇప్పుడు 10 ఎకరాలకు వచ్చేసి ముందు తాగి తిరుగుతున్న మీకు సమాజంలో ఎవరన్నా విలువిస్తారా? అంతెందుకు మీ నాన్నగారు ఉంటే తాగమనేవాడా మానేయమనేవాడా ఈ వ్యసనాన్ని? మానుకోమనేవాడేనండి. అదే కదా మన ప్రభుత్వం చెబుతుంది, పెద్దలందరూ చెబుతున్నారు. ముందు మానేయమనే కదా అందరూ చెప్పేది. మారండి రాయుడు గారు, ముందు మానేయండి. మీ పాలేరు ముక్కు పచ్చలారిన పసిపాప ప్రాణాలు బలిపెట్టి ముందు తాగాడు. మీరు అనారోగ్యంతో ఉన్న భార్యకు ముందు బిళ్ళలు ఇచ్చే సమయం కూడా లేకపోగా మీ భార్య మంచం పై నుంచి కింద పడి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం కూడా గ్రహించే విచక్షణ కోల్పోయారు. ఏంటి భూపతి గారు, నా భార్య హాస్పిటల్లో ఉందా? ఏ హాస్పిటల్ అండి, ఎక్కడండి? కంగారు పడకండి రాయుడు గారు, మీ భార్యను సకాలంలో హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాం. భార్య ప్రాణాల కన్నా ముందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికైనా మారండి రాయుడు గారు. నిజమే భూపతి గారు, సర్పంచ్ అయిన నేనే ఇలా మందు తాగితే నా గ్రామంలో ఉన్న మిగతా ప్రజానీకం పరిస్థితి ఏంటి? ఈ క్షణం నుంచి నేను మందు మానేయడమే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత మందు మానేలా నేను కృషి చేస్తాను. ఇదే కాకుండా మందు తాగిన వారు మన గ్రామంలోకి ప్రవేశం లేదు అని బోర్డు కూడా నేను పెట్టేస్తానండి. దండలయ్యా, అయ్యా మీరు మందు మానేశారంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఈ విషయం మన ఊళ్ళో ప్రజలందరికీ తెలిస్తే ఎంతో ఆనందిస్తారయ్యా. ఇప్పుడు ఈ విషయం అందరూ చెప్పాలయ్యా. ఉంటానయ్యా. రంగా ఆగరంగా, టయానికి వచ్చావు. తక్షణమే మన ఊరి ఎంట్రన్స్ లో సాగుబోతులకు అనుమతి లేదు అనే బోర్డు పెట్టమని గుమస్తా గారితో నా మాటగా వెళ్ళి చెప్పిరా. అలాగే భూపతి గారు, ప్రభుత్వం అమలు చేసినటువంటి మద్యపాన నిషేధ కార్యక్రమం మన ఊరిలో కూడా అమలుపరిచి మన గ్రామస్తులందరి సహకారంతో ఒక మీటింగ్ చేద్దాం. ఆ మీటింగ్ కి మీరు కూడా తప్పకుండా రావాలి. సుభాష్ రాయుడు గారు ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా పరిపూర్ణంగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మనిషికి వ్యసనం సహజమే, కానీ ఆ వ్యసనం అతడిని బానిసగా మార్చి అతడిని అతడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేస్తుంది. అందుకే ముందు మానండి, మేము మారుతామని ముందుకు రండి. సర్పంచ్ గారు మీరు నెంబర్ వన్ అండి. జగనన్న మద్య నిషేధం చేస్తుంటే అందరూ తిట్టుకుంటున్నారు, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇలాంటి సర్పంచ్ మన ఊరికి కాదు అన్ని ఊళ్ళకే ఉంటే మంచిది. సర్పంచ్ రాయుడు గారికి జై. అమ్మా, ఈ జై జైలు నా ఒక్కరికి మాత్రమే కాదు, మన గ్రామంలో మందు మానేసిన ప్రతి ఒక్కరికేను. అలాగే దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ మన జీవితాల్ని బాగుపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికిను. గుక్క పెడుతున్న కన్నబిడ్డకు గుక్కెడు పాలు పట్టించే కంటే గుట్టుగా ఒక్క గుటుక మందు కొట్టడానికి మక్కువ చూపే తండ్రి, కట్టుకున్న భార్య అనారోగ్య స్థితిలో సాయమందించాల్సింది పోయి మానవత్వాన్ని విడిచి మందుకే ప్రాధాన్యత ఇచ్చిన భర్త, ఇంట ఏమి జరిగిందో గ్రహించక అంధత్వంలో ఉన్న తండ్రికి పిల్లలు చెబుతున్నా వినలేని అజ్ఞాన తండ్రి, ఇలా మన జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న మందు ఉండకూడదు ఇక ముందు. శ్రమించిన వ్యక్తి నొప్పులు పోతాయనో, కష్టకాలంలో బాధలు మరుస్తామనో, సంతోష క్షణాల్లో సంబరాలు చేయాలనో తెచ్చిపెట్టే ఈ మందు తిప్పలు అంతా ఇంతా కాదు, చుక్క పడ్డాక వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది, వ్యక్తిని సమాజాన్ని నాశనం చేస్తుంది. మద్యం సీసా పగిలిన విధంగానే మానవ జీవిత వ్యవస్థ ముక్కలే ఛిద్రమవుతుంది. మనిషి మనస్సు అనుబంధం ఆత్మీయతలను ఆ గాజు ముక్కల్లానే విడగొట్టేసి ప్రేమానురాగాలను దూరం చేస్తూ మనిషిని మృగంలా మార్చేస్తుంది. ఎవరో చెబుతున్నారని కాదు, ఇప్పటికైనా మేలుకోండి, మీకు మీరే మారండి. భార్య బిడ్డలతో సంతోషకర జీవనం సాగించండి, మీ పిల్లల్ని ప్రయోజకులను చేయండి. ఈ గ్రామ సంఘటన ఆదర్శంగా తీసుకోండి. ఆలోచించండి, అంతా అయ్యాక ప్రయోజనం లేదు, ఇకనైనా మందు మానేయండి.